అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోతుకొండ ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ బి యాదగిరి తన సిబ్బందితో దబ్బగూడెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 మహేంద్ర కార్లలో 12 ప్లాస్టిక్ బ్యాగులలో అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని సుకుమాబడి నుండి తెలంగాణలోని హైదరాబాద్ కు తరలిస్తున్నారని, ఒడిశాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరో 5 పరారీలో ఉన్నారని, ఈ గంజాయి విలువ 9 లక్షల్లో ఉంటుందని, వారి వద్ద నుండి 3 చరవాణిలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ నిమిత్తం రామచోడవరం కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పట్టాభి రామయ్య, హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు, కానిస్టేబుల్ మురళీకృష్ణ, సన్యాసిరావు మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.